కలెక్టరేట్ చుట్టూ ముందు భూములన్నీ ఆక్రమించుకొని దాని తర్వాత కలెక్టరేట్ గట్టి అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న స్థానిక బిఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? మరి స్థానిక పోలీసు యంత్రాంగం ఒక్క వట్టే జానయ్య యాదవే దొరికిండ, అంటే వట్టే జానయ్య యాదవ్ బీసీ బిడ్డ కాబట్టి ఆయన ఏం చేసినా అని అడుగు, ఆయన మీద కేసులు పెడితే ఎవరు అడగరు కాబట్టి, బీసీలు అంటే మీకు చులకన భావం ఉంది కాబట్టి, మీ అడుగులకు మడుగులు వస్తే వాళ్ళని మీరు అనుకుంటున్నారు కాబట్టి, వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళనక ఎవరు రారని అనుకుంటున్నారు కాబట్టి, ఇలా మరి మీరు వట్టే జానయ్య యాదవ్ను సతాయిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారని నేను అంటా ఉన్నా. ఇవాళ వట్టే జానయ్య ఒక్కడే కాదు, మరి నల్గొండలో పిల్లి రామరాజు అనే మరొక బీసీ బిడ్డ, ఆయనను కూడా అంతే విధంగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రోజు సతాయిస్తున్నాడు. ఆయన ఎవరికి చెప్పుకున్నా కూడా ఆయన గోడు వినే పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం లేదు, అదేవిధంగా అధికార యంత్రాంగం లేదు. అదేవిధంగా మరి నార్కెట్పల్లిలో అంటే నగరేకల్లు నియోజకవర్గంలో వేముల వీరేశంను కూడా అదేవిధంగా సతాయిస్తూ ఉన్నారు. అంటే మీ ఎంబడి తిరిగితే మీరు వాళ్ళేమో మంచోళ్ళు అవుతారు, వాళ్ళ మీద పోలీసులు ఈగ కూడా వాళ్ళకుండా చూస్తారు. ఎప్పుడైతే మీతో విభేదించినరో అప్పుడే వెంటనే పోలీసు కేసులు పెట్టి వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి జైళ్ళకు పంపించాలని చూస్తూ ఉన్నారు. మా పినపాక నియోజకవర్గంలో అల్లం కోటి అని తుడుందెబ్బ నాయకుడు, మరి ప్రభుత్వ యంత్రాంగము అక్కడ ఉండే ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న అన్ని కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయనను తీసుకుపోయి రాత్రికి పీడీ యాక్ట్ పెట్టి 2 నెలలు జైళ్ళలో పెట్టారు. అంటే ప్రతిపక్షాలు బయట ఉండకూడదు, ప్రతిపక్షాలు ప్రజలను సమాయత్తం చేయకూడదు, ప్రతిపక్షాలు మీరు కోకాపేటలో భూములు అమ్ముకుంటా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి నిర్లజ్జగా 13 ఎకరాల భూమిని తీసుకొని, అంటే ఒక్కొక్క ఎకరము 100 కోట్లు పోయే భూమిని బీఆర్ఎస్ పార్టీ ఒక ఫేక్ జీవో పెట్టుకొని కబ్జా చేస్తే మీరు దాన్ని ఏమీ అనకుండా మరి ప్రతిపక్షాలు అడగకూడదు, అడిగితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతా ఉన్నారు. ఇది తప్పు, ఇది తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గుర్తించాలి, ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను గుర్తించాలి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ఒకవైపు ముఖ్యమంత్రి 60 మందికి బీఆర్ఎస్ పార్టీలు, మరి బీసీలు ఈ రాష్ట్రంలో 50% ఉన్నారు. 50% అంటే తెలంగాణలో 119కి కనీసం 60 మంది రావాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేవలం 23 మందికి ఇచ్చింది. మళ్ళొక వైపు 23 మంది బీసీ బిడ్డలకు టికెట్ ఇస్తూనే ముదిరాజులకు ఒక టికెట్ ఇవ్వకుండానే మళ్ళీ వాళ్ళ మీద నేను బీసీ బంధు చేస్తున్నా, నేను లేకపోతే ఈ బంధు చేస్తున్నా అని చెప్పి